యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నున్న నిన్ను మహిమ పరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షత పరిచితివి. వారు నీవారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవనియో నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చిచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితివి. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చిచున్నాను. నా సంతోషం వారి ఎందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కాని దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకొనిచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారు అందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ముందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపై నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు. నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాడు.